कर्नूल जिला संजमाल मंडलम केंद्रंलो तेलुगुदेशं पार्टी मंडल कार्यालयानी बनगानपल्ली माजी एमएलए बीसी जनार्दन रेड्डी प्रारंभिंचारु। अनंतरं राष्ट्रव्याप्तंगा टीडीपी चेपट्टिन रैतु निरसन कार्यक्रमंलो भागंगा बीसी जनार्दन रेड्डी कार्यकर्तलु नायकुलतो र्याली निर्वहिंचि बहिरंग सभलो मात्लाडारु। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపార శాఖ మూతపడిందని రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు। ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం అంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడిందని దీనికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం అని అన్నారు। ప్రభుత్వం ప్రతి విషయంలోనూ రైతులను దగా చేస్తుందని రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు। అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ विनती पत्र अंदर రైతు సంక్షేమానికి అవసరమే బతుకుతున్నాం అని చెప్పి వారి యొక్క అజెండాలో కానీ వారి మేనిఫెస్టోలో కానీ రాష్ట్రీయ రైతుల పేరును కూడా తీసుకొని ఆ రోజు జెండా రూపకల్పన చేసుకోవడం దాన్ని కూడా తీసుకొని వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది। మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రైతులకు ఏం చేశారో ఒకసారి ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి చెప్పాలి। కేవలం ప్రకటనల కోసం మీటర్ లోకుతే 13000 పడతా ఉంది లేకుంటే రైతు భరోసా నువ్వు ఎన్ని భరోసాలు ఇస్తా ఉన్నావు రైతు భరోసాకు నువ్వు ఆ రోజు ప్రభుత్వం చెప్పినటువంటిది ఏమిటి ప్రతి ఒక్కరికి కూడా 13000 12000 రూపాయలు